హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు వింధ్య. మామ్స్ డైరీకి స్వాగతం. వేకువజామునే లేవడం, డైలీ చేసే పనే అయినా డైలీలో కొత్తగా స్టార్ట్ చేయడం, చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కోవడం, అందరికీ డైలీలో ఇలానే స్టార్ట్ చేస్తాం కదా అండి. సో నేనైతే డైలీ ఇలానే రొటీన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇక నేనైతే మార్నింగ్ అయితే 4కి లేస్తానండి. మీకైతే చూపిస్తున్నాను ఎంత చీకటిగా ఉంది అనేది. 4కి లేచాను. తర్వాత లేచిన వెంటనే హాల్లోకి వచ్చిన తర్వాత హాల్లో కృష్ణ భగవానుడికి ఒక నమస్కారం చేసుకుంటాను, డే మంచిగా స్టార్ట్ అవ్వాలి అని. ఆ తర్వాత ధ్యానం చేసుకుంటాను. ఫస్ట్ ప్రాణాయామం చేసుకుంటాను. ప్రాణాయామం ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ చేసుకున్న తర్వాత ధ్యానం అనేది చేసుకుంటాను. ధ్యానం 45 మినిట్స్ వరకు చేసుకుంటానండి. ఇలా డేలో మనము ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఒక పాజిటివ్ అయితే ఉంటుంది, మనకు ఆరోగ్యంగా అనేది ఉంటుంది. ధ్యానం చేసుకోవడం వల్ల ఒక మంచి శక్తి అనేది ఉంటుంది. ఆ టైంలో ధ్యానం చేయడం వల్ల మనకు మంచి ఎనర్జీ అనేది వస్తుందండి. 45 మినిట్స్ అయిపోయాక, ధ్యానం అయిపోయాక మనము విశ్వం నుంచి తీసుకున్న ఎనర్జీ అయితే ఏదుందో ఒకసారి చేతులు చూసుకొని నమస్కరించుకొని మనము బాడీకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఎనర్జీ అయితే వస్తుంది, శక్తి అయితే వస్తుందండి. తర్వాత తల్లిదండ్రులను, అలాగే మనము ఎవరినైతే కొలుచుకుంటున్నామో వాళ్ళని నమస్కరించుకొని విష్ణు సహస్రనామాలు స్టార్ట్ చేసుకుంటూ సైకిల్ తొక్కడం లేదా ఎక్సర్సైజ్ చేసుకోవడం, యోగా చేసుకోవడం ఇవి స్టార్ట్ చేస్తాను. డేలో ఏదో ఒకటైతే చేస్తాను. 5:30 అయిపోయిందండి. తర్వాత డోర్ అయితే ఓపెన్ చేసి చూడంగానే ఇంకా మొబ్బుగా అనేది ఉంది. లైట్ ఆన్ చేసుకొని ఫస్ట్ బయటికి వెళ్ళంగానే నేనైతే తులసి అమ్మకైతే నమస్కరించుకుంటాను. ఇంటి ఎదురుగా తులసమ్మ అయితే ఉంది, ఆమెకు ఒక నమస్కరించుకుంటాను. నమస్కారం చేసుకొని పని అనేది స్టార్ట్ చేస్తాను. మొబ్బుగా ఉంది, లైట్ వేసుకొని నేను పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. 1 అవర్ మన కోసం మనం టైం కేటాయించుకొని ఆరోగ్యం కోసము 1 అవర్ కేటాయించుకొని తర్వాత డైలీ రొటీన్ అనేది ఇంటి పనుల్లో స్టార్ట్ చేసామంటే డే మొత్తం చాలా బాగుంటుంది. పైగా టైం అనేది కలిసి వస్తుందండి. మన కోసం మనం ఇలా డేలో ఇలా స్టార్ట్ చేసామంటే కొత్తదనంగా ఉంటూ, ఏ రోజుకి ఆ రోజు కొత్తదనంగా స్టార్ట్ చేస్తూ, చేసే పనిలో ఆనందంగా అనేది వెతుక్కుంటూ, ఆనందంగా అనేది చేసుకుంటూ హ్యాపీగా డే మంచిగా సాగాలని కోరుకుంటూ పనులైతే స్టార్ట్ చేసుకోవాలి. మార్నింగే లేచి ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకు టైం చాలా కలిసి వస్తుందండి. పొద్దున్నే ఈ పూజ పనులు, క్లీనింగ్ పనులు అయిపోయాయి అనుకోండి, మళ్ళీ తర్వాత సూర్యోదయం అయిపోయిన తర్వాత మనకు పెద్దగా పని అయితే ఉండదు. అప్పుడు కావాలంటే ఒకవేళ నిద్ర వస్తుంది అనుకుంటే, పనులు అయిపోయాక టిఫిన్ తిన్నాక నిద్రపోవాలనుకున్న వాళ్ళు ఒక 10 మినిట్స్ చాలు నిద్రపోవడానికి. కానీ ఇలా 4:30కి 4కి అలా లేచామనుకోండి, ఆ ఎనర్జీనే వేరు. ఎర్లీగా పడుకున్నామంటే, తొందరగా పడుకొని తొందరగా లేచామంటే మనకు డే మంచిగా అనేది ఉంటుంది. అదే లేటుగా పడుకొని లేటుగా లేచామనుకోండి, లేటుగా లేచిన తర్వాత మనకు పనులైతే సాగవు, తొందరగా అనేది పూర్తవ్వవు. అవకాశం ఉన్నవాళ్ళు మార్నింగే లేచి ఇలా సూర్యోదయానికి పూర్వమే మనము ఇవన్నీ పనులు చేసుకున్నామంటే డే మంచిగా అనేది ఉంటుందండి. తొందరగా పడుకున్నామంటే తొందరగా అనేది లేయచ్చు. లేటుగా పడుకోవడం వల్లే బద్ధకం అనేది ఉంటుంది. ఆ బద్ధకంతోనే మార్నింగ్ లేవడం లేటుగా అనేది లేస్తాము. సో లేటుగా లేయడం వల్ల అయితే పనులైతే లేటుగా అవ్వడము, లేటుగా పూర్తవ్వడము, అన్నీ లేటుగానే అవుతూ ఉంటాయి. తర్వాత ఇలా ముగ్గు పెట్టుకున్న తర్వాత అయితే నేను వంట్రూమ్లోకి వచ్చాను. వంట్రూమ్లో అయితే ముందు రోజు నైటే మనము క్లీన్ చేసి పెట్టుకున్నామంటే పాజిటివ్గా అనేది ఉంటుంది. వంట్రూమ్ చికాక్గా ఉన్నదనుకోండి మనకు పనులు కూడా సరిగా అనేది సాగవు.
నేనైతే హాట్ వాటర్ అనేది పెట్టుకుంటున్నాను. ఉదయమే ఇలా హాట్ వాటర్ ఒక గ్లాస్ తీసుకున్నామంటే చాలా బాగుంటుంది హెల్త్ పరంగా. అయితే గోరువెచ్చని నీళ్ళైతే తీసుకోవచ్చండి, మరీ ఎక్కువ హీట్ అయితే అవసరం లేదు. తర్వాత ఏమైనా సద్దే కార్యక్రమాలు ఏమన్నా ఉంటే అవి సద్దేసి స్నానం చేసుకొచ్చిన తర్వాత చూడండి, శంఖపుష్పం చెట్టు అయితే చిన్న చెట్టు అండి, చిన్న తీగ. ఆ తీగకే డైలీ ఒక పువ్వు రెండు పువ్వులు అనేది వస్తాయి. ఆ పువ్వులు తీసి నేను శివయ్యకి అనేది రోజు పెడుతుంటాను. చాలా హ్యాపీ అనేది ఉంటుందండి. మనము వేసిన చెట్టుకి ఆ పువ్వులు పూయడం, ఆ పువ్వులు మనం ఇంట్లో పూజకు ఉపయోగించుకోవడం చాలా హ్యాపీగా అనేది ఉంటుంది. నేనైతే పూజ ఇలా పూజ చేసుకున్నాను. ఈరోజు ఏకాదశి అండి, ఏకాదశి కాబట్టి నేను ఉపవాసం అనేది ఉంటున్నాను. పూజ అయిపోయాక ఇక వంట్రూమ్లోకి వచ్చాను. వంట్రూమ్లో పాలైతే కాగబెట్టుకుంటున్నాను. ఉపవాస నియమం అయితే కఠినంగా అనేది ఉంటారు కొంతమంది, కానీ అలా కఠినంగా అయితే ఉండలేమండి. పాలు పండ్లు అయితే తీసుకోవచ్చు. మంత్లీ రెండు ఏకాదశులు అయితే వస్తాయి కదా, ఒక నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఆ రెండు ఏకాదశుల్లో ఇలా ఫాస్టింగ్ ఉన్నామంటే హెల్త్కి చాలా మంచిదని అలా అయితే నేను ఉంటున్నాను. పాలు అయితే తీసుకుంటాను. పాలు పండ్లు అంత ఉండలేనప్పుడు సగ్గుబియ్యం ఉప్మా అయితే తీసుకుంటానండి. ఎందుకంటే ధాన్యం అయితే తీసుకోకూడదు, ధాన్యంతో చేసుకున్న పదార్థాలు అయితే తినకూడదు. ఏకాదశి రోజు ధాన్యంతో వండినవేవి తినకూడదు, కాబట్టి ధాన్యంతో చేసినవి తినకుండా సగ్గుబియ్యంతో చేసినవి అయితే తీసుకుంటాను. సగ్గుబియ్యం అయితే ధాన్యం కాదు కాబట్టి, ఇవి గింజలు కాదు తయారు చేసినవి కాబట్టి, సో సగ్గుబియ్యంతో ఉప్మా అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. తర్వాత ఇవి బాగా క్లీన్ చేసుకోవాలండి. ఒక పొడి వస్తుంది కదా, ఆ పొడి అనేది పూర్తిగా పోవాలి. ఆ పొడి పూర్తిగా పోయేంత వరకు క్లీన్ చేసుకొని ఒకటికి మూడు సార్లు అనేది క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసి ఒక 2 అవర్స్ అనేది నానబెట్టుకున్నాను. తర్వాత అయితే కప్పు తీసుకున్నాను, పాలు కలుపుకుంటున్నానండి. ఈరోజు కాఫీ తాగకుండా పాలు అయితే తీసుకుంటున్నాను. పాలు అయితే ఇలా పొంగి వస్తున్నాయి కదా, ఇలా పొంగి వచ్చేటప్పుడు ఒక కొద్దిగా వాటర్ వేసామనుకోండి, ఆ వాటర్ వేయడం వల్ల మరుగుతాయి, తర్వాత అయితే పొంగవు. సిమ్లో పెట్టేసామంటే మరుగుతూనే ఉంటాయి. ఇదొక టిప్ అండి, పాలు ఎప్పుడూ పొంగేటప్పుడు ఒక చుక్క వాటర్ అనేది వేయాలండి. అలా నీళ్ళు వేయడం వల్ల పొంగకుండా అనేది ఉంటాయి. పాలు ఇలా కలుపుకొని ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఇంతసేపు పని చేసుకుంటూ ఉన్నాం కదా, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇలా పాలు తీసుకోవడం వల్ల ఒక హ్యాపీగా అనేది ఉంటుంది. తర్వాత సగ్గుబియ్యం అయితే నానాయి చూడండి, బాగా పొడి పొడిగా అనేది వచ్చాయి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దండి, తగు మాత్రంగా వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. చూడండి ఈ విధంగా అయితే నానాయి, బాగా నానిపోయాయి. తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా కొద్దిగా వేసాను. తర్వాత పచ్చిమిర్చి అల్లము మిక్సీ పట్టుకొని వేసానండి, కొద్దిగా వేసుకోవాలి. ఇంకా ఏ తిరగబాత గింజలు అనేది వేయాల్సిన అవసరం లేదు. ఆలు అయితే సగభాగం ఉడకబెట్టుకొని ఆలు ముక్కలైతే వేసాను. కొద్దిగా పసుపు వేసుకొని ఇలా పోపు పెట్టుకొని నానిన సగ్గుబియ్యం అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇందులో నేనైతే ఇది ఒక పొద్దుకు అంటే ఫాస్టింగ్ చేసుకుంటున్నాను, ఉపవాసానికి చేసుకుంటున్నాను కాబట్టి
ఏ పప్పులు అయితే వేయలేదు, మామూలుగా పప్పులు అన్నీ వేస్ట్ చేసుకోవచ్చండి. పప్పుల పొడి అయ్యి పప్పుల పొడి వేసామంటే మా ఇలా ముద్ద కట్టకుండా అనేది ఉంటుంది. మనం పొడి వేయలేదు కాబట్టి రెడీ అయిన తర్వాత ఇలా కొద్దిగా జిగటలాగా అంటుకుంటూ ఉంటుంది. సో ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ముందుకనేది వెళ్తుంది, మరికొద్దిమందికి ఈ వీడియో అనేది చేరుతుంది. సో ఫైనలీ అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.